నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు 13 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన రైతుల ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రైతుల ఆందోళనలపై ప్రధానితో పాటు బీజేపీ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని నిలదీశారు. ఇంకో దెబ్బ తగులుతుందన్న ఎవరైనా ఎక్కడికి పోయినా అమ్ముకోవచ్చు వల్ల ఏమవుతుందంటే బీహార్ మక్కలు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చంటే బీహార్ రైతులు వచ్చి గ్యారేజ్ ఒకటి తెగని అలా అమ్మిపోతున్నారు. మరి మన మక్కలు ఎవడు ముక్కాలి? మన మక్కలు ఎవడు కొనాలి? అక్కడ వచ్చి ఇక్కడ గ్యారేజ్ లో కంపితే మనం 1850 పోవాలి మన మక్కలు. మరి బీహార్ మక్కలు వచ్చి 1100 గీడు అమ్మితే తెలంగాణ మక్కలు ఎవరు కొనాలి? తెలంగాణ మక్కలు ఏ కోళ్ళు ముక్కాలి? బాబు పౌల్ట్రీ ఫామ్ అయిన ఏమంటాడు? నా గ్యారేజ్ లోకి వచ్చి నీ గరే కొనుక్కుంటా అంటాడు. మాది 1100 కొంటా. మరి మన రైతు ఆగం కాడా? మన ధర పడిపోదా? మన తెలంగాణ రైతు దెబ్బ తగలా? తెలంగాణలో మక్కలు పండించే రైతులు ఆగం కాడా? మద్దతులు లేదంటే నువ్వు కొరకపోతీవి. బీఆర్ వచ్చి గ్యారేజ్ లోకి ఇస్తే మా తెలంగాణ రైతు బతుకు ఏం కావాలి అని అడుగుతా ఉన్నాం నేను ఈరోజు. అదేవిధంగా వడ్లు ఇలా పంజాబ్ కేలి 1500 వడ్లు వస్తుంది. అంత దూరం కేసి లారీలలో తెచ్చి మన దగ్గర 1400 ఛత్తీస్గఢ్ కేసి పంజాబ్ కేసి సన్నరకం వడ్లు తెస్తున్నారు. మరి ఆ పరిస్థితి జరిగితే మన వడ్లు ఎక్కడ పోవాలి? ఆరు గాలి కష్టపడి పండించిన మా రైతుకు ధర ఎట్లా వస్తుంది అని అడుగుతా ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. అందువల్ల దయచేసి ఈ రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా మార్కెట్ ఏళ్ల పద్ధతి యథావిధిగా ఉండే విధంగా ఈ పాత పద్ధతి కొనసాగాలి. మీరు తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈరోజు చెప్పిస్తాము.